400 ఓట్ల మెజారిటీతో నెల్లూరు రూరల్లోని గొల్లకందుకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి దక్కించుకోవడమే తమ లక్ష్యమని స్థానిక వైకప్ప నాయకులు పేర్కొన్నారు. గొల్లకందుకూరు గ్రామంలో స్థానిక వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ ప్రజల ఆశీస్సులతో గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేయడం జరుగుతుందన్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నుండి నేటి వరకు ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో గ్రామాన్ని అభివృద్ది పదం వైపు నడిపించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో త్రాగునీరు, సాగునీరు, విద్య, వ్యవసాయం, ఆరోగ్య తదితర మౌలిక వసతులు కల్పించడంలో ఎమ్మెల్యే తన వంతు కృషి చేశారన్నారు. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా బెల్లంకొండ దొరసానమ్మను ఎమ్మెల్యే ప్రతిపాదించడం సంతోషకర విషయమన్నారు. బెల్లంకొండ దొరసానమ్మ అత్యధిక మెజారిటీతో విజయం సాధించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. గ్రామంలోని 10 వార్డులలో 5 వార్డులు వైకాపా సొంతం కాగా మిగిలిన 5 వార్డులో కూడా వైకాపా విజయం సాధించేందుకు సమిష్టిగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బెల్లంకొండ దొరసానమ్మ భర్త పెంచల నారాయణ మాట్లాడుతూ గ్రామానికి ఇప్పటి వరకు చేకూరిన అభివృద్దితో పాటు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ముఖ్య ప్రణాళిక చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలోని అన్ని వీధులలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సహకారంతో నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గ్రామ ప్రజల అభివృద్ది సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొండ్లపాలెం సొసైటీ చైర్మన్ భయ్యారెడ్డి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోపాల్, గ్రామ వైకాపా నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, శివారెడ్డి, భాస్కర్ రెడ్డి, గుంజి బాబురావు, బి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గొల్లకందుకూరు గ్రామం అది. నేను గ్రామ ఇన్ఛార్జిని. మా గ్రామ ఇన్ఛార్జి ఉన్నప్పుడు పెంచల నారాయణ కష్టపడి పనిచేశాడు. మాతో కూడా మంచి యువకుడు, మంచి వ్యక్తిగా ఏ అలవాట్లు లేకుండా వ్యక్తిగా అందరినీ సహకరించేవాడే. మా వైసీపీ తరఫున 5 వార్డులు ఇదైనాయి, ఇంకా 5 వార్డులు ఉన్నాయి. ఇన్నున్న 400 మెజారిటీతో వైసీపీ విజయం ఖాయం. మంచి గెలిచిన తర్వాత కొన్ని డ్రైనేజీలు కొరవలు ఉన్నాయి. సీసీ రోడ్లు అయితే ఏమి, గ్రామ అభివృద్ధికి సచివాలయం కట్టా ఉన్నాం. రేపు అంగనాది రైతు భరోసా కేంద్రం ఒకటి వెళ్తూ అవి కూడా కొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేసి కట్టేస్తాం. మంచి ఊరికి మంచి పేరు తీసుకొచ్చినట్టు కృషి చేస్తాం అందరం కలిసి. గొల్లకందుకూరు, నా పేరు పెంచల నారాయణ. 2014లో ఎమ్మెల్యేకి మేము 10% కష్టపడి పనిచేసినాము. 2019లో కూడా బాగా కష్టపడి చేసినాము. ఇప్పుడు నా ప్రెసిడెంట్ పదవికి ఇచ్చేదానికి ఎమ్మెల్యే 100% పనిచేసినాడు. నాకు ఈ జనాల్లో కూడా నాకు మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్క 2 సంవత్సరాల నుంచి నేను ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని కలుసుకొని నీళ్ళు అయితేమి, కరెంట్ అయితేమి, ఏదైతేమి మొత్తం చేసినాము. మాకు ఈ ఇన్ఛార్జి దయాకర్రెడ్డి ఇన్ఛార్జిలో నేను అనుకూలంగా అతను సహకరించి ప్రతి పనికి నేను ముందుండి నడిచి నాకు దయించి ఎమ్మెల్యే ఎంతో బాధ్యత అప్పగ చెప్పినాడు. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అందరికీ నమస్కారం. మీడియా ద్వారా తెలియజేయడం ఏమన్నది, మా ఎమ్మెల్యే గారి సహకారంతో 5 వార్డులు ఏకగ్రహమైనవి. ఇంకా 5 వార్డులో పోటీ ఉన్నాయి. అయినా 5 వార్డులు మేమే గెలుస్తాం. దానిలో ఏమి ఇబ్బంది పడబడలేదు. మా గవర్నమెంట్ అందరికీ అన్ని మంచి పథకాలు చేస్తుంది. ప్రతి కుటుంబానికి మంచి పథకాలు చేస్తుంది. దానివల్ల అందరూ ఆలోచనలో పడ్డారు. అందరూ మాకే ఓట్లేస్తారు. ఎమ్మెల్యే సహకారంతో నా పేరు వైపిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, గొల్లకందుకూరు గ్రామం. నేను ఇప్పుడు ప్రస్తుతానికి గొల్లపాలెం సొసైటీ చైర్పర్సన్ గా ఎంపిక అయి ఉన్నాను. కాబోయే ఎంపీడీసీ ఎలక్షన్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మాకు ఎమ్మెల్యే గారు నాకెంతో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు